హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివాని వెల్కమ్ టు అవర్ ఛానల్ శివాని డెవర్లాగ్స్ మేము వీడియో పెట్టి కూడా అసలు చాలా అయిపోయింది చాలా బిజీ బిజీగా ఉన్నాను దాన్ని ఇంక వీడియో పెట్టడానికి అవ్వలేదు ఇప్పుడు వచ్చేసి మేము గోవా వెళ్ళిన్నాము దాంతో ఇంకా నేను మీకు వీడియో పెడతా ఉన్నాను అక్కడ మేము ఫుడ్ కోసం అని చెప్పేసి హోటల్కి వెళ్ళాము టీ టేల్స్ టైల్స్ ఆఫ్ టేస్ట్ ఆ హోటల్కి వెళ్ళాము అక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను ఈ హోటల్ వచ్చేసి గోవాలో అంజనే బీచ్ దగ్గర ఉంది ఇక్కడ ఏరియా చూడండి ఎలా ఉంది అనేది చక్క చెట్లు తో కూడా అసలు చూడటానికి చాలా బాగుంది ఆ రియల్ గానే నిజంగా చాలా బాగుంది ఇప్పుడు ఎల్లో కలర్ లో కనపడుతుంది కదా అదే హోటల్ ఇంకా మనం హోటల్ దగ్గరికి వెళ్దాము అసలు టేస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఇంకా మేము లోకి ఎంట్రీ అవుతా ఉన్నాము ఎంట్రీ అయ్యేటప్పుడు అసలు చాలా మంది వాళ్ళు కనపడ్డారు అక్కడ దాదాపు నైన్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళు కనపడ్డారు అందరూ ఆంధ్ర సైడ్ వచ్చిన వాళ్ళు అనమాట ఆంధ్ర తెలంగాణ సైడ్ అంతా వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే మాట్లాడారు నాతో వైజాగ్ ఇంకాను వేరే సైడ్ కూడా వచ్చామని చెప్పేసి చెప్పారు మేము వచ్చేసి ఇంకా హోటల్లోకి వెళ్ళిపోతా ఉన్నాము ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి నేను ఇద్దరము ఫోటోలు వీడియోస్ అట్లా దిగుతా ఉన్నాం హోటల్ ముందు చూడండి మా అమ్మాయి గోవా తగ్గట్టు చక్కగా రెడీ అయింది ఇంకా నేను ఇప్పుడు హోటల్ లోపలికి వెళ్దాం మనం ఎలా ఉందనే చూడండి ఇంకా మేము హోటల్ ఎంట్రీ అవుతామంటే ఫస్ట్ స్టార్టింగ్లో గోడ మీద రజనీకాంత్ గారిది బ్రహ్మానందం గారిది ఫోటో ఉంది రజనీకాంత్ గారు అయితే నేను ఒకసారి తింటే గానీ వందసార్లు తిన్నట్టే చెప్తామంటే బ్రహ్మానందం గారు అవునా అన్నట్టు ఉంది మేము ఇంకా హోటల్లోకి వెళ్ళంగానే అసలు టేబుల్స్ మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నాయి ఇంకా మేమైతే ఎక్కువ మంది ఉన్నాము కూర్చోటానికి జాగా లేదు అందరం కలిపి ఒక చోట దాంతో వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయండి ఆ డబల్ టేబుల్ మీకు ఖాళీ అవుతుంది అప్పుడు మీరు అక్కడ కూర్చోవచ్చు అన్నారు అందుకని చెప్పేసి మేము వెయిట్ చేసిన్నాము ఈ లోపు చిన్న పాప ఉంది మాకు అందుకని చెప్పేసి ఆ పాప కోసం అని చెప్పేసి మేము పెరుగాను ఒకటి ఆర్డర్ ఇచ్చిన్నాము ఇంకా అది అయిపోయేటప్పటికి ఇంకా మాకు టేబుల్ ఖాళీ అయింది ఇంకా మేము వెళ్ళేసి మా టేబుల్ దగ్గర కూర్చున్నాము ఇక్కడ వచ్చేసి మనకి స్కానర్ ఉంటది దాంట్లో గనుక స్కాన్ చేస్తే మనకి అక్కడ వాళ్ళు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది లో ఆ స్కానర్ చేస్తే చాలు మనకి అక్కడంతా మనకి విస్తళ్ళ భోజనాలు వడ్డిస్తున్నారు మాకు టేబుల్ ఖాళీ అయిపోయిన తర్వాత మా అందరికి విస్తరు అరేంజ్ ఉన్నారు మేము వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ కింద వచ్చేసి కోనసీమ కోడి వేపుడు అని చెప్పేసి అది ఆర్డర్ ఇచ్చిండాము కానీ అది చాలా బాగుంది చాలా బాగా చేశారు నెక్స్ట్ వచ్చేసి బిర్యానీలు కోడి బిర్యానీ ఒకటి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ కోడి పలావు ఈ నాలుగు బిర్యానీలు ఆర్డర్ ఇచ్చిన్నాము నాకైతే మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ కొంచెం స్పైసీగా బాగుంది అనిపించింది మిగతా బిర్యానీలు కూడా ఓకే పర్లేదు తినొచ్చు నాకైతే మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ మాత్రం బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి అందరం ఫుల్ అందరం తినేసాము ఏమీ మిగలలేదు నేను ఖాళీగా కూర్చున్న టైంలో అయితే అందరిని అబ్జర్వ్ చేసినాను వేరే టేబుల్స్ వాళ్ళు అందరినీ కూడా అప్పుడు వచ్చేసి ఎవరు కూడా ఏమీ అసలు ప్లేట్లో మిగల్చట్లేదు అన్ని గిన్నెలు అన్ని మొత్తం ఖాళీ అయిపోతా ఉన్నాయి అప్పుడు అనుకున్నాను ఓహో ఇక్కడ అంతా బాగుంది అందుకే అసలు అంతమంది జనాలు వస్తున్నారని అనుకున్నాను నేను ఇంకా బిల్ వచ్చేసి చూడండి ఎంత పడింది అనేది టోటల్ వచ్చేసి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడింది ఒక్కొక్కటి రేట్లు మొత్తం బిల్ ఇక్కడే పెట్టిన్నాను నేను నాకైతే కాస్ట్లీ అనిపించింది మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మనం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం